पिता पुत्र पवित्र आत्मनामोमुन आमीन। प्रिय सहोदरी सहोदरलारा మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 8వ తారీఖు అమలోద్భవి మాత మహోత్సవం ఈ యొక్క గొప్ప పండుగను మనం కొనియాడుతూ ఉండగా ఈనాటి దివ్య పట్టణాలు ఆదికాండము 3:9 నుండి 15 వరకు మరియు 20 భక్తి కీర్తన 98వ కీర్తన 1వ నుండి 4వ వరకు ఎఫెసీయులకు రాయబడిన లేక 1:3 నుండి 6 వరకు మరియు 11 నుండి 12 వరకు లూకా సువార్త 1:26 నుండి 28 వరకు తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నాజరేతు నగరమునకు పంపెను. ఈ యొక్క వాక్యాన్ని సారాంశంగా తీసుకుని పడుతూ ఉంది. మరి ఈ యొక్క వాక్యాన్ని చదువుతూ మరి ధ్యానిస్తూ ఉండగా ప్రతిరోజు మేరీ మాత సంరక్షణ అందుతూనే ఉంటుంది. మనము ఆమె బిడ్డలుగా ఉండేందుకు ఆశించినంతకాలం ఆమె ఎంతో ఆతురతగా మన గురించి ఎదురు చూస్తూ ఉంది. అమలోద్భవి మాత మహోత్సవం అనగా జన్మ పాపం రహితోద్భవి, పాపం లేక జన్మించిన కన్య అని అమ్మ అనేక దర్శనాల ద్వారా మనకు సందేశం ఇచ్చారు. మరియమ్మ గారి పేరట ప్రార్థించిన వారిలో ఎంతవరకు ఏ ఒక్కరి ప్రార్థనలు విఫలం కాలేదని పునీత బెర్నార్డ్ గారు వెల్లడించారు. ఎందరో పునీతులు మరియ తల్లి మాతృవాత్సల్యంలో ఓలలాడి ప్రయోజనం పొందారని పునీతుల చరిత్రలో చూస్తాం. మరియ మాతను దేవుని తల్లి అని 431 క్రీస్తు శకం, నిత్య కన్య క్రీస్తు శకం 649, అమలోద్భవి క్రీస్తు శకం 1854, మోక్షారోపణ దూతగా 1950లో ప్రకటించడం జరిగింది. మరియ మాత పోర్చుగల్లోని ఫాతిమా పట్టణంలో 3 పిల్లలకు దర్శనమైనప్పుడు జన్మ పాపం లేకుండా జన్మించిన రాణినని స్వయంగా మరియమాత పేర్కొన్నారు. ఇదే సత్యాన్ని 9వ భక్తినాథ పోపు గారు 1854 డిసెంబర్ 8న మరియా నిష్కళంకని అని అధికారపూర్వకంగా వెల్లడించారు. కథోలిక్కుల పాలక పునీతురాలు మరియమాత ఆయమ్మ అడుగుజాడల్లో నడిచి ఆమె ఎలాగైతే తండ్రి దేవుని ప్రియపుత్రిక అయినదో ఆమెను అనుసరించిన మనం దేవునికి అత్యంత ప్రియులుగా ఉండుటకు అమ్మ ప్రార్థన సహాయమును అడుగుదాం. అమలోద్భవి మాతను మన కొరకు ప్రార్థించమని పదే పదే గోజాడదాం. మరి జన్మ పాప రహితోద్భవి మహోత్సవాన్ని కొనియాడుతూ ఉండగా ఈ వేద సత్యం ఏమిటి, మరి ఈ పండుగ గురించి ఏమి చెప్తూ ఉంది అని మనం ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, కథోలిక శ్రీసభ విశ్వాస వేద సత్యం పవిత్ర కన్య మరియ జన్మ పాపం లేకుండా ఉద్భవించింది అని బోధిస్తుంది. సాధారణంగా జన్మ పాపం ద్వారా మనం పొందే దైవ పవిత్రత మరియ తల్లి తాను పునీత అన్నమ్మగారి గర్భాన పడినప్పుడే పొందింది. జన్మ పాపం లేకుండా ఈ లోకంలో జన్మించింది అన్నది విశ్వాస సత్యం. ఈ విశ్వాస సత్యమును పూర్వం నుంచి అంటే 4వ శతాబ్దం నుంచి విశ్వసిస్తున్నప్పటికీ డిసెంబర్ 8వ తేదీ 1854లో 9వ పయస్ జగద్గురువులు ఇన్ఎఫాబలిస్ దేయూస్ అను విశ్వలేఖ ద్వారా ప్రపంచమునకు బోధించారు. అప్పటి నుంచి రోమన్ కథోలిక శ్రీసభ జన్మ పాప రహితోద్భవి మాత పండుగను డిసెంబర్ 8వ తేదీన జరుపుకుంటూ ఉన్నారు. రోమన్ కథోలిక వేద సత్యం జన్మ పాప రహితోద్భవి మాతను ఈ విధంగా బోధిస్తూ ఉంది. దేవుడు తన కుమారుడు యేసుక్రీస్తు మానవ అవతారమును దాల్చుటకు మానవ జాతిని రక్షించు నిమిత్తం పవిత్ర కన్య మరియను
ప్రారంభ దశ నుండి జన్మ పాపము అంటకుండా కలుగ చేసాడు. ప్రైజ్ ది లార్డ్. మరియమాత పుట్టుక. మరియమాత జయంతి ఉత్సవం సెప్టెంబర్ 8కి సరిగ్గా 9 మాసాలకు ముందు అనగా డిసెంబర్ 8న జన్మ పాప రహితోద్భవ పండుగను శ్రీసభ కొనియాడుతూ ఉంది. మరియను జన్మ పాపము నుండి దేవుడే తన కుమారుని కొరకు విడుదల చేశారు. తన జననమునకు ముందే ఆమె రక్షణ కార్యంలో పాల్గొంది. అందుకే మరియా లూకాసు వార్త 1:47 ఇలా పలుకుతుంది, నా రక్షకుడకు దేవుని యందు నా ఆత్మ ఆనందించుచున్నది. మరికొద్దిగా చరిత్రను మనం తెలుసుకుందాం. 5వ శతాబ్దం నుండి సిరియాలో డిసెంబర్ 9వ తేదీన అతి పవిత్ర జననోద్భవం, మరియా పరిశుద్ధ దేవుని తల్లి అన్న పండుగను కొనియాడేవారు. అయితే జన్మ పాప రహితోద్భవిగా అప్పటికి కొనియాడేవారు. 7వ శతాబ్దంలో నాటికి పునీత అన్నమ్మగారి గర్భమున మరియ ఉద్భవించిన పండుగ తూర్పు దేశాల్లో బాగా ప్రాచుర్యంలోనికి వచ్చింది. అటు తర్వాత కాలంలో జన్మ పాప రహిత అన్న పదమును చేర్చటం జరిగింది. ఫిబ్రవరి 28వ తేదీన 1476లో 4వ సిక్స్టస్ జగద్గురువులు ఈ పండుగను మేత్రాసనంలో కొనియాడ అవకాశం కల్పించి తన మేత్రాసనమైన రోమాపురిలో 1477వ సంవత్సరం నుండి కొనియాడ ఆజ్ఞాపించారు. 1570వ సంవత్సరంలో 5వ పయస్ జగద్గురువులు పండుగల పట్టికలో ఈ పండుగను చేర్చడం జరిగింది. అయితే జన్మ పాప రహితోద్భవి అనే మాట లేకుండా పండుగ చేర్చారు. మరియమాత జయంతి పూజలో ఉపయోగించు ప్రార్థనలను ఉపయోగించమని కట్టడి చేశారు. డిసెంబర్ 6, 1708న 11వ క్లెమెంట్ పాపు గారు దానినే సెలవు దినంగా ప్రకటించారు. చివరకు డిసెంబర్ 8వ తేదీ 1854వ సంవత్సరంలో అనేక మంది మేత్రాన్లు కూడిన సందర్భమున పునీత పేతురుగారి బర్సిలికాలో శ్రీసభ విశ్వలేఖ ఎన్ఎఫ్ బలీస్ దేయూస్ను 9వ భక్తినాథ పోపు గారు శ్రీసభకు అందించారు. దేవాది దేవుడు తన ఏకైక కుమారుడు యేసుక్రీస్తును మానవ రక్షణార్థం ఈ భూమిపై మానవునిగా జన్మించు నిమిత్తం పవిత్ర కన్యను ఉద్భవము నుండి జన్మ పాప రహితముగా తీర్చిదిద్దాడు. ఇది విశ్వాస సత్యంగా విశ్వాసుల అనుసరించాలి. 9వ భక్తినాథ జగద్గురువులు డిసెంబర్ 8, 1854 అని ఈ యొక్క లేఖను ప్రకటించడం జరిగింది. ప్రియ స్నేహితులారా, మరి 1858వ సంవత్సరంలో లూర్ధ్ నగరంలో 14 సార్లు బెర్నదత్త సోబ్రియస్ అను బాలికకు ఒక అందమైన అద్భుత స్త్రీ కనిపించి నేను జన్మ పాప రహితోద్భవిని అన్న సత్యమును రూఢిగా పరిచారు. అప్పటి నుంచి అనేకులు లూర్ధ్ నగరమును దర్శించి మరియమాతకు ప్రార్థనలు సల్పుచున్నారు. అయితే పవిత్ర గ్రంథం ఏం చెబుతూ ఉంది? మరి జన్మ పాప రహితోద్భవి అనే పండుగను జరుపుకోవటానికి బైబిల్లో ఎక్కడ ఉంది అని మనం ధ్యానిస్తే, ప్రియ స్నేహితులారా, పవిత్ర గ్రంథం నుంచి ఈ వేద సత్యంను నేరుగా గ్రహించజాలం. అయితే రక్షణ ప్రసాదిస్తానన్న ప్రథమ వాగ్దానమును, రక్షణ మాతను గురించి పవిత్ర గ్రంథం ప్రథమ వచనాలనే మనం చూస్తాం. నీకును స్త్రీకిని, నీ సంతతికిని, ఆమె సంతతికిని తీరని వైరం కలుగును, ఆమె సంతతి వారు నీ తల చితకగొట్టుదురు అని దేవాది దేవుడు వాగ్దానం చేశాడు. ఆదికాండ 3:15. ప్రథమ పాపం ద్వారా కోల్పోయిన దేవుని పవిత్ర దినములను
తిరిగి మానవాళికి ఇవ్వా దేవుడు రక్షకుని పంపుతానని వాగ్దానం చేశాడు. ఆ రక్షకుడు తన తల్లిని కన్యమాతగా జన్మ పాప రహితోద్భవిగా ఆవిష్కరించారు. లూకా సువార్త 1:28 అనుగ్రహ పరిపూర్ణురాల నీకు శుభం అన్న గాబ్రియేలు అతిదూత శుభవచనములు మరియ పరిపూర్ణతను మనకు చూపుతుంది. ఆత్మీయ శుద్ధి జన్మ పాప రహిత ఉద్భవ స్థితిని మన ముందుంచుతుంది. అనుగ్రహ పరిపూర్ణురాల అన్న వచనం శ్రీసభ వేద సత్యమును మనం ముందుంచుతుంది. సామెతలు 8 మరియు సీరపుత్రుడైన సుజ్ఞాన గ్రంథం 24 దైవ జ్ఞానమును దైవార్చన మరియకు ఆపాదిస్తూ ఉంది. ఇది దేవుని జ్ఞానంలోని అద్భుత కార్యంగా బోధిస్తూ ఉంది. స్త్రీసభ పితృపాదులు మరీ తల్లి గురించి ఏం చెప్తూ ఉన్నారు అని ధ్యానిస్తే ప్రియా స్నేహితులారా, మరియా జన్మ పాప రహితోద్భవమును గూర్చి స్త్రీసభ పితృపాదులు చాలా జాగ్రత్తగా వహించారు. కొందరు ఈ విషయంలో పొరపాటు కూడా చేశారు. వారిలో ముఖ్యులు పునీత అరిజన్, పునీత బిస్సీలు, పునీత క్రిసోస్తం మొదలగు వారు మరియ మాతను 2వ యవముగా పోల్చిన వారిలో ముఖ్యులు పునీత జుస్తీన్ గారు, పునీత ఈరేనియస్ గారు, పునీత టిట్టూలియన్ గారు, పునీత జూలియస్ ఫిర్మికుస్ మతెర్నోస్, పునీత జెరూసలేం వాసి సిరీలు అనువార్లు. మరియ మాత సంపూర్ణ పవిత్రతను గురించి పునీత హిపోలిటోస్, పునీత ఒరిజిన్, పునీత ఆంబ్రోస్, పునీత మ్యాక్సిమస్, పునీత అగుస్తిన్, పునీత పీటర్ కిసోలోగోస్, పునీత ప్రొకుల్లోస్, పునీత దియోడోరోస్, పునీత జాన్ థామస్ సేన్, పునీత ఎఫ్రాయిమ్, పునీత సాగు గురుపు యాకోబు మొదలగు వారు ముఖ్యులు. ప్రియా స్నేహితులారా, మరి ఇంకా కొంచెం కూడా లోతుగా మనం తెలుసుకున్నట్లయితే కథోలిక శ్రీసభ సత్యవేద ప్రామాణిక గ్రంథం 490-493 సంఖ్యలు ఈ విధంగా మనకు బోధిస్తూ ఉంది. అది పాపం, ఆది పాపం అంటని మాత 490 ముక్తిదాతకు తల్లి కావడానికి ఆ పాత్రకు తగిన వరాలతో దేవుడు మరియమాతను సుసంపన్నం చేశాడు. శుభ సందేశం అందిస్తూ గాబ్రియేలు దూత అనుగ్రహ పరిపూర్ణురాల అంటూ ఆమెను అభినందించాడు. పైగా దైవ పిలుపుకు పరిపూర్ణ విశ్వాసంతో పూర్తి స్వేచ్ఛతో మరియమ్మ ఆ అంగీకారాన్ని తెలుప వలసి వచ్చింది. అందుకు ఆమె పూర్తిగా దైవ వరం వల్ల జన్మించడం జరిగింది. 491 మరియ మాత దేవుని వల్ల అనుగ్రహ పరిపూర్ణురాలయ్యింది. ఆమె కడుపులో పడిన క్షణం నుంచి దేవుడు ఆమెను విమోచించాడని యుగాల తరబడి నెమ్మదిగా స్త్రీసభ జాగృతిని అవుతూ వస్తూ ఉంది. మరియ మాత పాపరహిత అన్న సిద్ధాంతంలోని సారాంశం ఇదే. క్రీస్తు శకం 1854 9వ పయస్ జగద్గురువు ఈ సత్యాన్ని ప్రపంచానికి ప్రకటించారు. దేవుని ఏకైక కుమారుడు యేసుక్రీస్తును నమ్ముతున్నాను. నరజాతి ముక్తిదాత యేసుక్రీస్తు పుణ్యఫలాల ద్వారా సర్వశక్తిమంతుడైన దేవుని ప్రత్యేక వరం వల్ల, ప్రత్యేక సౌకర్యం వల్ల పవిత్ర కన్య మరియమ్మ తన కడుపున పడిన క్షణం నుంచి ఆది పాపం ఆమెను సోకకుండా దేవుడు ఆమెను పవిత్రంగా పరిరక్షించాడు. ప్రైజ్ ద లార్డ్. మరియమాత అనుపమాన పవిత్రత తేజోమూర్తి. ఆమె కడుపున పడిన క్షణం నుంచే పవిత్రత తేజస్సు ఆమెను నింపివేసింది. క్రీస్తు నుంచే దాన్ని ఆమె అందుకుంది. తన కుమారుని పుణ్యఫలాల ద్వారా
ఆమె అందరికంటే మిన్నగా విముక్తి అందుకుంది. సృష్టింపబడిన మనుషుల్లో అందరికన్నా మిన్నగా దేవుడు మరియమాతను దీవించాడు. దేవుడు స్వర్గానికి చెందిన ఆధ్యాత్మిక సంపదలన్నీ క్రీస్తు ద్వారా తన సమక్షంలో పవిత్రంగా ఏ తప్పు చేయకుండా ఉండాలని ప్రపంచాన్ని సృష్టింపక ముందే క్రీస్తులో ఆమెను ఎంపిక చేశాడు. తూర్పు దేశ సాంప్రదాయాన్ని చెందిన పితృపాదులు దేవుని మాతను సర్వ పవిత్ర అని సంబోధించారు. పాపపు మరక లేని లేనిదిగా పవిత్రాత్మ రూపుదిద్దిన సరికొత్త జీవిగా ఆమెను కొనియాడారు. దేవుని విశేష వరం వల్ల జీవితాంతం వరకు ఎలాంటి వ్యక్తిగత పాపానికి మరియమ్మ పాల్పడలేదు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియా స్నేహితులారా, మీ అందరికీ తల్లి యొక్క పండుగ దీవెనలను కురిపిస్తూ ఆ తల్లి యొక్క పవిత్రత మనలో కూడా ఉండాలని ప్రత్యేకంగా వేడుకుందాం. మరి ఆ తల్లి అంత పవిత్రంగా ఉంది కాబట్టి పవిత్రుడైనటువంటి దేవుణ్ణి ఈ లోకానికి అందించగలిగింది. మరి ఆ తల్లి సిద్ధంగా లేకపోతే మరి ఇంకా మనం ఈ లోకంలో ప్రభువుని దర్శించేవారమా అనేటువంటి విషయం ఆలోచించవలసినది. మరి ప్రియా స్నేహితులారా, మరి యొక్క తల్లి పండుగ మనం జరుపుకోవాలి అంటే మనలో కూడా పవిత్రత అనేది ఉండాలి. పవిత్రత లేకుండా దేవుణ్ణి మనం దర్శింపలేం. అందుకని ఆ తల్లి తన జీవితాన్ని సైతం ఆ పవిత్రుడైనటువంటి దేవునికే అప్పగించేసింది. తల్లి స్త్రీ సభ మరియ తల్లిని నిష్కళంక మాత, అమలోద్భవి మాతగా, నిర్మల మాతగా కొనియాడుతూ డిసెంబర్ 8వ తేదీన తిరుసభ తల్లి అమలోద్భవి మాతకు అలంకరించింది. మరి యొక్క గొప్ప కార్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మరీ తల్లి ఒక సాధారణ స్త్రీ కాదు, ఆమె ఒక పవిత్ర కన్య. జన్మ పాపమును మరియు ఏ ఇతర పాపము లేకుండా జన్మించిన ఓ అసామాన్య సామాన్యని. అందుకే క్రీస్తుని తల్లి అయిన మరియమాతను, క్రీస్తును విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆ తల్లిని నిష్కళంక మాతగా కొనియాడాలి. ప్రియ స్నేహితులారా, ఎంత గొప్ప తల్లిని దేవుడు మనకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞతలు చెబుతూ ఆ తల్లి ఏ విధంగా దేవుని పవిత్రతలోనూ మరి సేవ చేస్తూ దేవుని మెప్పించిందో, మనం కూడా పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఆ నిష్కళంకమైన తల్లి మనలందరినీ కాచి కాపాడాలని, ఆమె పండుగను జరుపుకుంటూ ఉండగా దేవుడు ప్రత్యేకమైన వరాలు మన కుటుంబాల్లో కుమ్మరించమని, పవిత్ర జీవితాన్ని జీవించడానికి సహాయం చేయమని, మరి మన కుటుంబాలు పవిత్రంగా తీర్చిదిద్దమని ఈ ప్రార్థన మన ఆదుడైన యేసుక్రీస్తు ద్వారా అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. పరిశుద్ధ నిష్కళంక మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ నిష్కళంక మాత మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ నిష్కళంక మాత మా కొరకు వేడుకొనండి. మీ అందరికీ నిష్కళంక మాత పండుగ శుభాకాంక్షలు.